రాణి ఫ్రమ్ రాణి స్టిప్స్ వరల్డ్. ఈరోజు నేను మీకు సిల్క్ డ్రింక్ ఎలా తయారు చేయాలనేది చూపిద్దాం అనుకుంటున్నా. సిల్క్ అంటే వేరే ఏం కాదండి, మన కార్న్స్ ఉంటాయి కదా మొక్కజొన్నలు, వాటిపైన ఉండేదన్నమాట ఇది. దీనిలో మనకి చాలా అంటే చాలా పోషకాలు ఉంటాయి. ఇది మనం ఊరికినే పారేస్తాం కదండి, కానీ దీనిలో చాలా అంటే చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. మెడిసిన్స్ తయారు చేయడంలో కూడా ఇది ఉపయోగిస్తారు. తర్వాత ఇది ఎక్కువగా మనకి బ్లాడర్, గాల్ బ్లాడర్ సమస్య ఉన్న వాళ్ళు తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. బ్లాడర్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఇన్ఫ్లమేషన్ ఉన్నా, లేకపోతే యూరిన్ సిస్టమ్ని ఇది కరెక్ట్గా ఉంచుతుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని తీసుకొని ఇట్లాగా కడిగి శుభ్రం చేసుకొని ఇవ్వండి, నీళ్లు మరుగుతున్నాయి, ఈ నీళ్ళల్లో వేసేద్దాం. అట్లా వేసేసి కొంతసేపు ఉంచు, కొంతసేపు ఇట్లా ఉంచాలన్నమాట. దీనిలో ఏంటంటే ఇంకా మనకి ప్రొస్టేట్ అంటారు కదండి, దాన్ని ఆ గ్రంథి చాలా బాగా పనిచేయడానికి ఇది యూజ్ అవుతుంది. అట్లాగే మనకి కిడ్నీలో స్టోన్స్ వస్తాయి కదా, ఆ స్టోన్స్ని తీసేయడానికి కూడా ఈ డ్రింక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఉంచేద్దామండి. ఇదేంటంటే ఇంకా మనము చిన్నపిల్లలు బెడ్ వెట్టింగ్ చేస్తారు కదండి, వాళ్ళకి వాళ్ళతో తాపించినా కూడా ఆ సమస్య అనేది తీరిపోతుంది. చూడండి కలర్ ఎంత బాగుందో, గ్రీన్, లైట్ గ్రీన్గా. దీంతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి, ముందు ముందు నేను మీకు చేసి చూపిస్తాను. అట్లాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది ఈటీ, అట్లాగే డయాబెటీస్ తగ్గిస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది, తర్వాత బీపీని తగ్గిస్తుంది, ఇంకా వెయిట్ లాస్లో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనిలో ఎలా అయినా తాగేయచ్చు, లేదు అంటే కొంచెం హనీ, హనీ వేసుకొని కలిపేసుకొని చూడండి ఎంత బాగుందో కలర్, మంచి అరమా కూడా వస్తుంది. ఇట్లా కలుపుకొని తాగడమే అండి. దీని వలన వెయిట్ లాస్ కూడా అవుతుంది, ఈ కొలెస్ట్రాల్ అది చాలా బాగా తగ్గుతుంది అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీరు కూడా చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్.